అందరికీ నమస్కారం బాగా వేడివేడిగా ఉండే ఇడ్లీలోకి మంచి రుచిగా ఉండే చట్నీ ఉంటేనే ఇడ్లీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇడ్లీ దోశ ఊతప్పం పొంగల్లోకి దేంట్లోకైనా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లేకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్గా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజు అయితే మూడు తీసుకుంటే సరిపోతుంది కాస్త మీడియంగా ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కారం తగ్గట్టుగా వేసుకోవాలి తుంచుకొని వేసుకున్నామంటే అవి వేగుతున్నప్పుడు చిట్లకుండా ఉంటాయి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయి కారం కూడా కాస్త తక్కువగా ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అదే కప్పుతో కప్పు వరకు తెల్లపప్పులను వేసుకోవాలి ఈ పప్పులు అలాగే వేయించుకున్న శనక్కాయ పప్పులు రెండు సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి చింతపండు వేసుకోవటం వల్ల చట్నీ తొందరగా పాడకుండా ఒక రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న కట్ట వరకు కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ కొత్తిమీర కాస్త మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడేట్టుగా ఉప్పును వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే అన్ని పలుకులు ఏమీ లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నీళ్ళని కూడా వేసుకొని ఆ నీళ్లు కూడా ఈ చట్నీలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి చట్నీ కాస్త జారుడుగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ మనకు టేస్ట్కి తగ్గట్టుగా గట్టిగా కావాలనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగే కాస్త జారుడుగా కావాలనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పోపును వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పోపులో బాగా వేగిన తర్వాత ఈ పోపును వేడివేడిగా ఉన్నప్పుడే చట్నీలో వేసి బాగా కలుపుకున్నామంటే చట్నీ పచ్చివాసన రాకుండా ఉంటుంది అలాగే పోపు ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది పచ్చి కొబ్బరి లేకుండా కూడా మంచి రుచిగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది